తాము అనుకున్న పనులు సవ్యంగా జరగాలని దేవుళ్లకో ప్రత్యేకంగా పూజలు చేయించేవారు ఎంతో మంది ఉంటారు. అయితే ఇలా గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ మొక్కులు చెల్లించుకుని దేవుడి దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా గుడిలో కాసేపు కూర్చుంటారు. గుడిలో ప్లేస్ లేకపోతే కనీసం గుడి ఆవరణలో అయినా సరే కాసేపు కూర్చుంటారు. ఇది తరతరాల నుంచి ఆచారంగా వస్తోంది. కానీ ఇలా గుడిలో ఎందుకు కూర్చుంటారో చాలా మందికి తెలియదు. కానీ పెద్ద వయసు వారి నుంచి చిన్న వయసు వారి దాకా అందరూ ఇలా గుడిలో కాసేపు కూర్చొని సేద తీర్తారు. అయితే ఇలా గుడిలో కూర్చోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఇలా గుడిలో కూర్చుంటే అనేక లాభాలున్నాయి. భగవంతుడి దర్శనంతో మన మనసు, శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన దేహం ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సరైన మోతాదులో జరుగుతుంది. గుడిలో కాసేపు కూర్చుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం మనలోని అలజడిని దూరం చేస్తాయి. అంతేకాకుండా గుడిలో పంతులు చదివే మంత్రాలు మన ఆలోచనలను ఉత్తేజపరుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఆలయాల నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. గుడి పరిసరాల్లో అయస్కాంత శక్తి తరంగాల పరిధి చాలా ఎక్కువగా ఉండేలా నిర్మిస్తారు. దానివల్ల మన బాడీకి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది. మనసులో చెడు ఆలోచనలు రావు. అంతేకాకుండా మనం ఏ కోరికలతో గుడికి వస్తామో అవి మనమే నెరవేర్చుకునేంత పాజిటివ్నెస్ మనలో స్పష్టంగా పెరుగుతుంది. అందుకే ఈ గుడి ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్ను ప్రతిష్ఠ చేస్తారట. కాబట్టి దేవుడి దర్శనమైన తర్వాత కొద్దిసేపు ఆలయంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇది తెలియకపోయినా గుడిలో కాసేపు కూర్చుని మన మనసుకు ప్రశాంతతను పొందుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా గుడికి వెళితే ఖచ్చితంగా గుడిలో కూర్చోండి. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకపోతే అవి మందిరాలు అవుతాయి. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారుబేరమని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభం అనేది సైంటిఫిక్ గా చూస్తే దైవిక తరంగాలను వెదజల్లే యాంటీనా వంటిది. దీని కింద పాతి పెట్టిన యంత్రాలు గొప్ప పీఠాన్ని ఇస్తాయి. వీటి ఫలితం భక్తులకు బాగా దక్కడానికి వీటికి నాసకారం, దర్శనం అనంతరం వీటికి దగ్గరలో కూర్చోవడం చేస్తారు.